గత 4 రోజులుగా కర్నూలులోని నంజాల కుందు నదిలో వరద ప్రవాహం పెరగడంతో గోస్పాడు మండలంలోని తెల్లపూరి రాయపాడు గ్రామాల మధ్య ఉన్న కుందు బ్రిడ్జిలపై నీరు ఎక్కువగా రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. రైతులు ప్రతి సంవత్సరం కుందుకు నీరు రావడంతో పంటలు నీట మునగడంతో రైతులు నష్టపోతున్నారని, వారికి నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే కుందు పరివాహక ప్రాంతాలలో ఉన్న బ్రిడ్జిలను సంవత్సరంలోపు టెండర్లు వేయించి పూర్తి చేస్తామన్నారు. ఐదు బ్రిడ్జిలు పూర్తయిపోతాయి. అంటే అది నెక్స్ట్ టెండర్ వేయాలి. ఇది నా ఒడుకులు బోర్డుకు పోకపోతే దూరం సార్, కొంచెం దూరం దూరం అధికారులు చెప్పారు. నిన్న కూడా ఈఎన్సీ గారితో మాట్లాడడం జరిగింది. మాకు ఇట్లా రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని ఊర్లకి రాకపోకలు బంద్ అయినాయి కాబట్టి దీన్ని కొంచెం నీరుని తగ్గించండి అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. అయితే ఒక 4 రోజులు ఈ ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే కిందకి మనం స్టోరేజ్ చేసుకోవాలంటే వాటర్ని పైన నుంచి ఎక్కువగా రావడంతో మనం కిందకి ఎక్కువగా వదలాల్సి వస్తుంది. సో ఒక 4 రోజుల తర్వాత ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వచ్చే ఏడాదికి ఆర్ 1.5 ఇయర్లో మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే మనం మొదలు పెట్టాలంటున్నాం అది పూర్తవుతే భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు ఉండవు. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాయపాడు దగ్గర ఒక బ్రిడ్జ్ వస్తుంది, అలాగే కొందు మన వైఎస్ నగర్ దగ్గర ఒక బ్రిడ్జ్, ఇలా 5-6 బ్రిడ్జ్లు లోయింగ్ ఏరియాస్లో వస్తున్నాయి. సో ఇవన్నీ పూర్తవుతే భవిష్యత్తులో ఈ ఇబ్బందులు అధిగమిస్తాం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిని ఒకటే కోరుకుంటున్నాను, త్వరగతిన ఆ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసి మా రైతన్నలని మా ఊర్లని అన్ని విధాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నీటం కొనిగిన పంట పొలాలని వరి వేసుకున్నారు. చాలా చోట్ల కూడా ఈడనే కాదు, గోస్పాడు మండలం, నంద్యాల మండలం, బండాత్మకూరి మండలం, అలాగే ఆలగడ్డలో కొన్ని ప్రాంతాలు కూడా ఈ ఒక నీటమునిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, అధికారులతో కూడా మాట్లాడి వీళ్ళకి ఏమైనా న్యాయం చేయగలుగుతాం అని చెప్పేసి. గత 4 రోజుల నుంచి పైన ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల మనకి నీటి ఎక్కువగా రావడంతో కిందికి వదలడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కింద సోమశీలకు వెళ్ళాలంటే మన కుందు మీద వెళ్లాల్సి వస్తుంది కాబట్టి నిప్పుల భాగం మీద వెళ్తుంది. సో ప్రతి 7 కూడా మనం ఈ ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎప్పుడు వర్షాలు అధికంగా పడినా, ఎప్పుడు సోమశీలకి కడుపుకి నీళ్లు తరలించాలన్నా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మన రైతులు, మన భూములు ఇవన్నీ కూడా తడిసిపోయి రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఇక్కడ రాయపాడు దగ్గర అయితే అటు ఇటు పోవడానికి కూడా రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఏదైతే 44,000 క్యూసెక్లు ఉందో దీన్ని 80,000 క్యూసెక్లు చేసి ఇంకా ఈ ఏరియా అంతా కూడా డీపెనింగ్ చేసి ఈ చుట్టుపక్కల ఏదైతే బ్రిడ్జెస్ లోయింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎత్తులేపాలి. ఎత్తులేపి ఎంత త్వరగా వీలవుతే మనం సోమశీల కానీ కింద మిగతా ఇతర వాటర్ స్టోరేజ్ ఇవి ఉన్నాయో అవన్నీ కూడా నింపుకోవాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఎగున ఎంతమంది ఎంత చెప్పినా 40,000 క్యూసెక్లు మనం తీసుకెళ్తున్నామన్నా మనకున్న కెనాల్ సామర్థ్యం కానీ మనకున్న